సో సుధీర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో లాంగ్ జర్నీ, 2016 నుంచి సుప్రీం సినిమాలో కూడా యాక్ట్ చేశాడు నాతో, అప్కమింగ్ నుంచి కూడా తెలుసు. సో తను జర్నీ మొత్తం చూశాను నేను. ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు, ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఇది. చిన్న స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఒక హీరో స్థాయికి ఎదగడం అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ అది. సో హానెస్ట్గా, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుధీర్. సో ఇట్స్ లాంగ్ జర్నీ. అంటే హీరోగా చేయాలంటే గట్స్ ఉండాలి ఎవరికైనా, అది చాలా పెద్ద బాధ్యత. అలాంటిది ఈ టైటిల్ పెట్టుకొని హీరోగా చేయాలంటే ఇంకా గట్స్ ఉండాలి. మీరు అనిల్ గారు మీరు ఎప్పుడు చేస్తున్నారండి హీరోగా? మీరు హీరోగా మిమ్మల్ని స్టేజ్ మీద ఉంచి ఎంత పెద్ద తప్పు చేశారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ మీరు హీరోగా చేస్తే సినిమా టైటిల్ ఏమై ఉంటుంది? మీరే చెప్పండి. యు గివ్ అ చాయిస్, గివ్ అ చాయిస్. మీరే చెప్పండి. ఈయన గాలోడు కదా, మీరు హిట్టోడు. ఓకే బాగుంది, ఇంకెళ్ళొచ్చా నేను? ఇంక బయలుదేరచ్చు. సో టీం అందరికీ రేపే రిలీజ్, రేపు మార్నింగ్. సో సినిమాని చూసి సుధీర్ని అండ్ టీమ్ని, రాజశేఖర్ గారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, సో అతనికి నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్కి, ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, అండ్ ముఖ్యంగా మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి. సో త్వరలో పనిచేయబోతున్నాం కలిసి NBK108. సో రామ్ ప్రసాద్ గారికి అండ్ టీం అందరికీ, నందు ఓకే, రేష్మి, రష్మి, నందుకి, సో సుధీర్ టీం అందరికీ, మన ప్రదీప్ మాచిరాజుకి, సో అందరి హీరోలే, సో ఆకాష్ ఆకాష్కి అందరికీ, సో వన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇంకెవరన్నా మిస్ చేశాను అంతేనా? సో నేను ఇంకొక విషయం చెప్పాలి. ఈ మధ్య కలిసి ఒక ఆహాకు ఒక షో చేసాం, సో త్వరలో రాబోతుంది. నేను రోజు జడ్జిగా దానికి వచ్చేవాడిని, ఎంటర్ అవగానే అలా లెగ్ పెడితే ఏ నరుపులు నా గురించి అనుకునేవాడిని. అలా స్టేజ్ మీదకి అలా వచ్చేవాడిని తీరా చూస్తే సుధీర్కి ఒక ఎపిసోడ్ అయితే అనుకోవచ్చు, 10 ఎపిసోడ్లు చేశాం కదా, 10 ఎపిసోడ్లు అలా అరవటం ఇతను బతిమాలుతుంటారు, అరవమనే. ఇది ఇక్కడ నుంచి అని అంటాడు అరవమనే. ఒక 2 ఎపిసోడ్లు నవ్వా, కానీ 4th 5th ఎపిసోడ్కి నమ్మే. సో అతనికి ఫాలోయింగ్ ఉంది. సో అనిల్ గారు మీకు తెలియట్లేదు తన ఫాలోయింగ్ ఎలాంటిదో. ఇప్పుడు మీ సినిమా ట్రైలర్ కింద కామెంట్స్ లో జై సుధీర్ అన్నాను పెడితే పర్లేదు, అవతార్ సినిమా కామెంట్స్ కింద కూడా సో గుడ్ లక్ సుధీర్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేయి, మంచి పేరు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వెళ్లే ముందు సుధీర్ అన్నయ్య అండ్ రష్మి వదిన, మీ ఇద్దరి సాంగ్స్ స్కిట్స్ చూసి పెరిగాను నేను. సో వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్, యా, థ్యాంక్ యూ. రండి, మీకు వేరే అక్కడ శిల్పకళ వేదికలో ఇంకో ప్రోగ్రామ్ ఉంది, రండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు అండ్ సుమా గారు, అలా ఉంటది మరి స్టేజ్ పైన ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సుమా కనకాల, ఎవరైనా మీ వెనకాల, హలో. రావట్లేదండి మాటలు రావట్లేదు, మరీ ఫ్రీగా ఉన్నానని వాళ్ళు ఫ్రీగా వచ్చేసాను, మాటలు రావట్లేదు. గెస్ట్ మాటలు మాట్లాడడం మనకి రాదు, మనకేమో యాంకరింగ్ మాటలు మాట్లాడడం మాత్రమే వచ్చు. ఏంటమ్మా స్పాన్సర్స్? కేఎల్ఎన్ ఫ్యాషన్ మాల్, సంస్కృతి ఫిలిమ్స్, రాజశేఖర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు డైరెక్టరు అన్ని ఆయనే. ఈ రోజు ఆ యాంగిల్లో కూర్చొని స్టేజ్ ని చూస్తుంటే చాలా కొత్తగా వింతగా ఉంది. మీ మనసులో నా పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉంటాయో నాకు ఈ రోజు అర్థమైంది. భయ్యా మీరందరూ గ్రేట్ అమ్మా, ఆల్ ద ఫ్యాన్స్, ఆల్ ద హీరో ఫ్యాన్స్, ముఖ్యంగా మా సుధీర్ ఫ్యాన్స్. ఇది ఒక యాంకర్ కు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, ఎక్కడ కరెక్ట్ గా పట్టుకుంటే పల్స్ కరెక్ట్ గా మోగుతుందో అది తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట. అమ్మా సుధీర్ ఫ్యాన్స్ ఒకటి మాట్లాడితే చాలు. అనిల్ గారు ఏంటండి మిమ్మల్ని అంత వింతగా చూస్తున్నారు, ఈ రోజు నేను గెస్ట్ అనే కదా మీకు లోకులా,
నేను యాంకర్ని కాదనేగా, యాంకర్ గా మాట్లాడినటువంటి నాకు ఈరోజు గెస్ట్ గా అవకాశాన్ని కల్పించిన సుధీర్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. అసలు స్టేజ్ అనేది యాంగిల్లో కూడా చూడడానికి అవకాశాన్ని కల్పించినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. నాతో పాటు కొంచెం మ్యాచ్ అయ్యేలాగా కాస్త తక్కువ మేకప్ వేసుకుని వచ్చిన అనసూయ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ధైర్యంగా నాకు మైక్ ఇచ్చేసినటువంటి మంజుషక్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఇంకా మాట్లాడటానికి మాటలేమి మిగల్చినటువంటి బీమ్స్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈయన పాటలు కంపోజ్ చేస్తారా, రాస్తారా, మాటలు రాస్తారా నాకు అర్థం కావట్లేదు. అన్నిట్లోనూ ప్రాసల్ని వాడేస్తూ ఉన్నారు. ఎనీవే వచ్చిన పని చేసేద్దాము. ఆకాష్కి స్వాగతం చెప్దాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆకాష్కి స్వాగతం. అక్క నేను ఆకాష్ పురి గారు, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. హాడీ వెల్కమ్ ఆకాష్ పురి గారు. నా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళ స్పీచ్ అబ్రప్ట్ గా కట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుందో ఈ రోజు తెలియచెప్పినటువంటి అనిల్ రావిపూడి గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ గాలోడు సినిమాలో నేను ముఖ్యంగా ఒక నటుడి గురించి మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ సుధీర్ డాన్స్ చాలా బాగా చేశావు సుధీర్. జిమ్మిక్లు మ్యాజిక్లు ఎలాగో లైఫ్ లో బాగా చేస్తావు, ఇందులో కూడా బాగా చేశావు సుధీర్. నీ యాక్టింగ్ బాగా చేశావు. నీతో పాటు పోటా పోటీగా నటించినటువంటి ఆ ఒక్క నటుడి గురించి నేను చెప్పాలి, రామ్ ప్రసాద్ గారు. గుర్తుపట్టలేదు అనుకున్నారా? కెమెరా వెనకాల మాత్రమే కాదు, కెమెరా ముందు కూడా వచ్చి నటించినటువంటి మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఫ్యూచర్ లో మిమ్మల్ని మేము ఇంకేమేమి అవతారాల్లో చూడబోతున్నామో చాలా ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎనీవే సుధీర్, ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ గాలోడు. చాలా కష్టపడి నువ్వు సుడి గాలి నుంచి ఇప్పుడు గాలోడి వరకు వచ్చావు. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏం చేసినా సరే మేము అందరం ఉంటాము నీకు సపోర్టింగ్ గా. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద కంప్లీట్ టీమ్. ఇక మైక్ మా అనసూయ అక్కకి ఇస్తున్నా. మీరు మాట్లాడిన తర్వాత ఏముంటుంది మాట్లాడడానికి. అందరికీ నమస్కారం, ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, అందుకంటే పెద్ద అనిల్ రావిపూడి గారికి నమస్కారం. రామారావు గారు, నైస్ టు సీ యూ సార్. ఎవ్రీబడి, ఆకాష్ హాయ్, సో గుడ్ టు హ్యావ్ యూ హియర్. ఎవ్రీబడి ఎల్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఆల్ యువర్ హ్యాపీ ఫేసెస్ అండ్ డెఫినెట్గా ఇక్కడ వచ్చిన చాలా మంది లాగే నేను కూడా సుధీర్ కోసమే రావడం జరిగింది, టు సపోర్ట్ హిమ్ సంబడీ. సో చాలా హార్డ్ వర్కింగ్, ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ ద డే వెన్ he was a team member in venu's team, venu wonders on a team lo he was a part, and apde talent anedi light anedi enta daachina daagadu, so that's what has brought him till here. ee gaali ento tarvata em vastundantaru simakka, sodi gaali gaalodu tarvata nillena manille meem tsunami ya tsunami okay. But jokes apart, I'm very, very happy for you, Sudhir. You deserve all the success that you're enjoying today. The beginning of it, inka a long way to go, like you said. Tomorrow is going to be a great day. All my good vibes and energy to you. All the very best to Sudhir and the entire team of Galadu. Gana, you look really pretty. Miritaru chala ba. The first thing I saw was Neenavve Paata Naku Sudhir shared chesinappudu. I thought that I was pleasantly surprised. Beans gar music chala chala baundi. I'm really happy that Sudhir kosam inta manchi team form ayi. Tomorrow it's ready to release. Yes, మీరిద్దరు అనుకుని వచ్చారా? పండుగ అప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు వచ్చావు, ఇప్పుడు మీ దానికి నేను మాట్లాడుతుంటే తను వచ్చింది అనుకున్నారా కదా? థ్యాంక్ యూ నందు, అందుకే నేను అంటారు అందరి బంధు. బట్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ స్పెషలీ టు సుధీర్. టుమారో ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే, డోంట్ వరీ. ఓకే, సో సుమా గారిని అనసూయ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అనిల్ రావిపూడి గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, వెల్కమ్.